నమస్కారం, ఆర్బీకే ఛానల్కి స్వాగతం. ఈరోజు అభ్యుదయ రైతుల పరిచయ కార్యక్రమానికి అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన శ్రీమల రాజబాబు గారు మన ఆర్బీకే స్టూడియోకి వచ్చి ఉన్నారు. వీరు ఐటీ రంగ నిపుణులుగా పనిచేస్తున్నప్పటికీ కూడా వ్యవసాయం పైన మక్కువతో గత 14 సంవత్సరాలుగా బత్తాయి పంటను సాగు చేస్తూ మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు. ఇప్పుడు వేసవి కాలంలో పాటించవలసిన నీటి యాజమాన్యము, పురుగు తెగుల నివారణ గురించి మన ఆర్బీకే ఛానల్ ద్వారా వివరిస్తారు. ముందుగా ఆర్బీకే స్టూడియో మరియు ఛానల్ నుంచి నమస్కారాలు. నమస్కారం అండి. బత్తాయి మీరు ఏ రకం సాగు చేస్తున్నారండి? అంబూరి రకం యాక్చువల్గా సాగు చేస్తున్నామండి. సో నర్సరీల నుంచి పులివెందుల సైడు, అనంతపూర్ సైడు మాకు నర్సరీలు మంచిగా ఉన్నాయి. సో మేలైన రకం నర్సరీలు మేము అక్కడ పరిశీలించుకొని మొక్కలు తీసుకొని నాటుకుంటున్నామండి. ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారండి? మొత్తం 20 ఎకరాల వ్యవసాయం ఉందండి. చీని పంట 20 ఎకరాల్లోనూ ఒక 14 సంవత్సరాల నుంచి ఒక 5 ఎకరాల్లో చేస్తున్నాము. తర్వాత మళ్ళీ ఒక 15 ఎకరాల్లో 6-7 ఏళ్ల నుంచి సాగు చేస్తున్నాం. సాధారణంగా మనకి ఎండాకాలంలో వచ్చే బత్తాయికి మంచి ధర ఉంటుంది అంటుంటారండి రైతులు. కానీ అదే సమయంలో నీటి తడుల్లో కనుక మనము అశ్రద్ధ చేసినట్టయితే కొంచెం ఇబ్బంది కలిగే సమస్య ఉంటుంది కదండి. మరి వేసవి కాలంలో బత్తాయిలో ఏ విధమైన నీటి యాజమాన్యం పాటించాలంటారు? వేసవి వచ్చేదలకి ఏంటంటే చెట్టు కూడా ఎక్కువ నీటిని ఆశిస్తుంది. ఎందుకంటే మనకి టెంపరేచర్లు 40 దాటి ఉంటున్నాయి. ఏప్రిల్ నుంచి జూన్ 1st వారం వరకు కూడా మనకి ఎక్కువ టెంపరేచర్లు ఉంటున్నాయి. అందులోనూ ఏంటంటే వేసవిలో బోర్వెల్స్ కానీ ఇవన్నీ ఏంటంటే 1st లో 1/2 గంట సేపు బాగా వచ్చి తర్వాత రాకోకుండా ఉండే సమస్యలు ఎక్కువ ఉంటాయి. సో అన్నిటినీ కలిపి ఒక చోట పెట్టుకొని మనం చెట్లకి నీటిని 2-3 గంటలు కంటిన్యూగా బాగా ఇచ్చి తర్వాత మళ్ళీ అన్ని స్టోర్ చేసుకొని మళ్ళీ 2-3 గంటలు నీట్గా రోజుకి అట్లీస్ట్ ఒక 4-5 గంటలు చెట్లకి నీళ్లు నీట్గా పడితే అప్పుడు కాయలు చెట్టు చాలా ఆరోగ్యంగా ఉంటాయి. లేని పక్షంలో చెట్టు రోజు రోజుకి నీళ్లు పడకపోతే క్షీణించిపోతుంది. కాబట్టి యాక్చువల్గా రైతులు మిగతా కాలాల్లో కన్నా కూడా ఈ ఎండల కాలంలో చాలా జాగ్రత్తగా తీసుకొని పర్యవేక్షణలో ఏ చెట్టుకు నీళ్లు పడలేదు, ఏ చెట్టుకు నీళ్లు పడుతున్నాయి చూసుకొని బాగా వదులుకొని చూసుకోగలిగితే మంచి దిగుబడి ఆశించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా వేసవిలో బత్తాయిలో ఎటువంటి తెగుళ్ళు పురుగులు ఆశిస్తూ ఉంటాయండి? వాటిని నివారించడానికి ఎలాంటి నివారణ పద్ధతులు పాటిస్తూ ఉంటారండి? వేసవిలో వచ్చేసరికి బాగా వచ్చే సమస్య ఈ మైట్స్. సో రెడ్ మైట్స్ బాగా మనకి ఇంపాక్ట్ అవుతాయి. సో రెడ్ మైట్స్కి మనం ఉబెరాన్ కానీ ఈ మెజిస్టర్ కానీ స్ప్రే చేసుకోగలిగితే మనకి మంచి రిజల్ట్ ఉంటుంది. వీటిని నుంచి బాగా నివారించుకోవాలి అంటే ఇంతకుముందు చెప్పిన విధంగా వేసవిలో నీటి యాజమాన్యం పద్ధతులు బాగా పాటించాలి. నీళ్ళు ఎప్పుడైతే తక్కువ అవుతే అప్పుడు మైట్స్ అనేటివి చాలా ప్రభావితం చేస్తాయి దాని మీద. సో అదేవిధంగా మనకి చెట్టు కొమ్మల కాండం దగ్గర బంక కారి చెట్లు అప్పటికప్పుడుకి చనిపోవడం స్టార్ట్ అవుతాయి. సో వీటి కోసం మనం COC కానీ ఇలాంటివి కాపర్ బేస్డ్ ఫంగిసైడ్లు బాగా వాడుకోగలగాలి. అదేవిధంగా మనం ఈ బోర్డో పేస్ట్ అనేది తయారు చేసుకొని దాంట్లో ఒక వేప నూనె, మార్షలు ఇవి కలుపుకొని మనం చెట్టుకి కాండం పైన మన కొమ్మల వరకు దానికి పూత పూసినట్లయితే నివారించవచ్చు ఈ బంక తెగులు అనేది. అదేవిధంగా స్కేల్స్ అంటే పులుసు తెగులు అంటారు. సో ఆ పులుసు తెగులకు వచ్చేదలకే కాండం నుంచి కొమ్మల వరకు, అదేవిధంగా ఆ కాయలకు కూడా ఈ పులుసు తెగులు బాగా వస్తుంది. దీనివల్ల ఏంటంటే కాయలలోని, కాండంలోని, ఆకులలోని మొత్తం రసాన్నంతా పీల్చేసి వాటిని బలహీనపరిచి చెట్టు అప్పటికప్పటికి చనిపోయే విధంగా ఇది చాలా సమస్యగా మారుతుంది రైతులకి. సో వీటి కోసం ఉబెరాన్ కానీ తర్వాత మూవెంటో ఎనర్జీ కానీ ఇలాంటివి వాడుకొని కంట్రోల్ చేసుకోవాలి. లేదంటే ఈరోజు మనం చూసిన చెట్టు 2-3 రోజుల్లోనే వీటి సమస్య ద్వారా చనిపోవడం జరిగిపోతుంది. మిల్లీ బగ్స్ అనేది కాయల కోసం మొత్తం ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోయి కాయలలో ఉన్న రసాన్నంతా పీల్చేసి కాయల్ని డ్రాప్ అయ్యే విధంగా చేస్తుంది. సో ఈ మిల్లీ బగ్స్ కూడా మనం చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే కాయలన్నీ చెట్టు లోపల కొమ్మల లోపల ఉంటాయి కదా, మనం బాగా చూడకుంటే వీటిని నివారించలేము అసలకి. సో వీటి కోసం ఏంటంటే కొన్ని మందులే కాకుండా సేంద్రియ విధానంలో కూడా గంజును కూడా అంటే గోమూత్రాన్ని కూడా దీనికి వాడి బాగా రిజల్ట్స్ వచ్చాయి. సో వేప నూనె, గోమూత్రము ఇలాంటివి వాడి మనకి మంచిగా ఈ పులుసు తెగులు, ఈ సకింగ్ పెస్ట్, మిల్లీ బగ్ని బాగా నివారించవచ్చు. బత్తాయి పంటలో వేసవి కాలంలో పాటించవలసిన నీటి యాజమాన్యము, పురుగు తెగుల నివారణ గురించి రైతు సోదరులకు చాలా వివరంగా చెప్పారండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.